हाय फ्रेंड्स, ना पेर वी रवि कुमार। नेनु एसएससीलो गत 4 संवत्सरालुगा स्टेट रिसोर्स पर्सन गा प्रभुत्व उपाध्यायुलकु तरल अंटे सरैन पद्धतिलो बोधन ए विधंगा चेयालने अंशं पैन 4 संवत्सरालु తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం సైకాలజీ గురించి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సైకాలజీ ఏ విధంగా సులభతరంగా అర్థం చేసుకోవాలి అనే అంశాలను మనం చర్చించుకుందాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సైకాలజీ అంటే ఒక సముద్రం లాంటిది. सो కొంతమందికి ఈజీగా ఉంటుంది, కొంతమందికి కష్టతరంగా ఉంటుంది. అర్థవంతంగా అనుప్రయత్నం చేసుకొని అంటే అవగాహన చేసుకొని అనుప్రయత్నం చేస్తే మనం సైకాలజీలో మార్కులు సాధించడం ఈజీ. సో మనం ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ ని చర్చించుకుందాం. దాంట్లో అర్థం కాని అంశాలను కూడా మీరు కామెంట్ బాక్స్ లో ఉంచండి. అదే విధంగా నేనేదైతే పలుకుతున్నానో స్పష్టంగా అర్థవంతంగా లైన్ లో కాకుండా ఏదైతే ఒక పదాన్ని పలుకుతున్నానో ఆ పదాన్ని ప్రతి ఒక్క పదానికి అర్థం తెలుసుకుంటే చాలండి, మన సైకాలజీలో బిట్స్ ఈజీగా చేయగలుగుతాం. సరే, మనం ఈ రోజు సైకాలజీలో అభ్యసనం అనే లెసన్ గురించి ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. ముందుగా అభ్యసనం అభ్యసనం అంటే ఏంటి? మనకందరికీ తెలుసు, అభ్యసనం అంటే పరిభాషలో నేర్చుకోవడం అని అర్థం. అంతే కదండి, అభ్యసనం అంటే నేర్చుకోవడం అని అర్థం మన పరిభాషలో చెప్పుకోవాలంటే. సో ఈ అభ్యసనం మన ఉపాధ్యాయులకు ఎందుకు అవసరం? రైట్, తెలుసుకోండి. పాఠశాలలో అభ్యసనం సమర్థవంతంగా జరగాలంటే ఉపాధ్యాయునికి అభ్యసనం పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఏమంటారండి? పాఠశాలలో అభ్యసనం సమర్థవంతంగా జరగాలంటే ఉపాధ్యాయునికి అభ్యసనంపై పూర్తి అవగాహన ఉండాలి. అంతే కదండి. కావున ఈ అభ్యసనం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ముందుగా అభ్యసనం లక్ష్యాలు. అభ్యసనం లక్ష్యాలు. సో అభ్యసనం లక్ష్యాలు అంటే ఏంటి? సో అభ్యసనం దేని గురించి తెలుపుతుంది? అభ్యసనం అనే అంశం ఏ దాని గురించి తెలుపుతుంది? ఫస్ట్ నిర్వచనాలు మరియు అర్థాన్ని గ్రహిస్తారు. ఏం లేదండి ఇక్కడ. అభ్యసనం నిర్వచనాలు. అభ్యసనం అంటే ఏంటి? కొంతమంది శాస్త్రజ్ఞులు వారి వారి రీతిలో చెప్పింటారు ఆ నిర్వచనాల గురించి మరియు అర్థాన్ని. అభ్యసనం అంటే ఏంది? అర్థాన్ని మనం గ్రహిస్తాం. మొదటిది అభ్యసనం లక్ష్యాల్లో మొదటిది నిర్వచనాలు మరియు అర్థాన్ని గ్రహిస్తారు. తర్వాత అభ్యసనం నిర్ణయకాలు. రెండవది ఏంటండి? అభ్యసనం నిర్ణయ కాదు. అభ్యసనం నిర్ణయాంకాలు. ఇక్కడ అభ్యసనం నిర్ణయాంకాలు, నిర్ణయాంకాలు అంటే ఏం లేదండి, అభ్యసనాన్ని నిర్ణయించేటటువంటివి. ఏంటివి చూద్దాం తర్వాత క్లాస్లో. సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ, ఇవి నిర్ణయకాలు. సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ అనేటటువంటివి అభ్యసనం నిర్ణయకాలు. అభ్యసనం లక్ష్యాల్లో రెండవది అభ్యసన నిర్ణయకాలు అండి, గుర్తుపెట్టుకోండి. మూడో అంశం
సిద్ధాంతాల గురించి తెలుపుతుంది. ఏంటండి సిద్ధాంతాలు? అభ్యసన లక్ష్యాలు మూడో అంశం సిద్ధాంతాల గురించి తెలుపుతుంది. అభ్యసనం సిద్ధాంతాల గురించి తెలుపుతుంది. సిద్ధాంతాలు, సిద్ధాంతాలు అంటే ఇవన్ పాలవ సిద్ధాంతం, అండూరా సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ పేటిక సిద్ధాంతం, ఇలాంటి సిద్ధాంతాల గురించి కూడా అభ్యసనంలో లక్ష్యాలు. అర్థమైందండి? అభ్యసనంలో మూడో అంశం లక్ష్యం సిద్ధాంతాల గురించి తెలుపుతుంది. అదేవిధంగా నాలుగవది అభ్యసనంలో మూడు అయిపోయినాయండి, సిద్ధాంతాల గురించి తెలుపుతుంది. మూడో అంశం వచ్చేసి భావనోద్భావము అంటే ఏమిటి, అందులోని ఉపాధ్యాయ పాత్ర గురించి, ఉపాధ్యాయునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. భావనోద్భావం అంటే ఏమిటి, ఉపాధ్యాయుని పాత్ర. ఇక్కడ అభ్యసనంలో అభ్యసనం లక్ష్యాల్లో నాలుగో అంశం, నాలుగో లక్ష్యం భావనోద్భావం. భావన అభ్యసనం అంటే ఏంది భావన, అది ఉపాధ్యాయునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి కూడా తెలుపుతుంది. అభ్యసనం లక్ష్యాల్లో భావనోద్భావం అంటే ఏమిటి, ఉపాధ్యాయుని పాత్ర, ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఇందాక చెప్పాను, పాఠశాలలు అభ్యసనం సమర్థవంతంగా జరగాలంటే అభ్యసనంపై పూర్తి అవగాహన ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి. అవునా కాదండి? అందుకు ఈ అంశం చాలా చాలా ఇంపార్టెంట్. నాలుగవది, ఐదు, నెక్స్ట్ లక్ష్యం వచ్చేసి అభ్యసన బదలాయింపు. నెక్స్ట్ ఏంటండి? అభ్యసన బదలాయింపు. ఎస్, అభ్యసన బదలాయింపు అంటే ఏం లేదండి. ఇక్కడ ఇప్పుడు నేర్చుకున్న అభ్యసనం నెక్స్ట్ వేరే, అంటే వేరే దానికి అనుప్రయుక్తం చేయగలమా లేదా ఉపయోగపడుతుందా లేదా. సపోజ్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం టైప్ నేర్చుకున్న వ్యక్తి నెక్స్ట్ అది ఉపయోగపడుతుందా లేదా, దానికి అనుకూలంగా ఉంటుందా లేదా, లేదా వ్యతిరేకంగా ఉంటుందా అనే దాని గురించి మనకి అభ్యసన బదలాయింపులో తెలుపుతుంది. ఇది అభ్యసన లక్ష్యాల్లో ఐదో అంశం. నెక్స్ట్ అభ్యసన లక్ష్యం స్మృతి విస్మృతి. నెక్స్ట్ ఏంటండి? స్మృతి విస్మృతి. అభ్యసన లక్ష్యాల్లో ఆరవ లక్ష్యం స్మృతి విస్మృతి. యాస్, స్మృతి విస్మృతి. ఈ స్మృతి విస్మృతి ఏర్పడడానికి గల కారణాలు చూడండి. స్మృతి అంటే గుర్తించుకోవడం, విస్మృతి అంటే మర్చిపోవడం. స్మృతి ఎంత ముఖ్యమో విస్మృతి కూడా అంతే ముఖ్యం. సో స్మృతి ముఖ్యం, ఎంత ముఖ్యమో విస్మృతి కూడా అంతే ముఖ్యం. ఈ అంశం మనం స్మృతి విస్మృతి టాపిక్లో చర్చించుకుందాం. అభ్యసన లక్ష్యాల్లో స్మృతి విస్మృతి అనేది ఆరవ లక్ష్యంగా చెప్పుకోవచ్చు. సో అభ్యసన లక్ష్యాలు ఈ ఆరు లక్ష్యాలండి. ఒకటి, నిర్వచనాల్ని అర్థాన్ని గ్రహిస్తాము, అభ్యసన నిర్ణయాంకాలను తెలుసుకుంటారు, సిద్ధాంతాల గురించి తెలుసుకుంటారు, భావనోద్భావం అంటే ఏంటి, ఉపాధ్యాయుని పాత్ర గురించి తెలుసుకుంటారు అందులో. తర్వాత ఐదవది అభ్యసన బదలాయింపు, ఆరవది స్మృతి విస్మృతి, వాటి ఏర్పడడానికి గల కారణాలు, ఈ లక్ష్యాలన్నీ మనం తెలుసుకుంటాం. తెలుసుకున్న అభ్యసన లక్ష్యాలు, ఇప్పుడు మనకి అభ్యసన లక్ష్యాలు తెలుసుకున్నామండి. ఈ అభ్యసన లక్ష్యాల్లో టెట్ కానీ, గత 2012 టెట్ కానీ డిఎస్సి కానీ చూసుకోండి, ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే ఈ క్రింది వాటిలో
అభ్యాస లక్షణం కానిది అభ్యాసన లక్షాలు కానిది అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మృతి విస్మృతికి ఏర్పడడానికి గల కారణాలు సిద్ధాంతాలను గురించి తెలుపుతుంది ఆప్షన్ బి ఆప్షన్ 3 ఆప్షన్ సి అభ్యాసన బదలాయింపు పై వేది ఆప్షన్ డి పై వేది కావు ఆన్సర్ ఏంటండి ఇప్పుడు పై వేది కావు సో ఇంకొక రకంగా కూడా ఇయ్యొచ్చండి ఏ విధంగా అభ్యాసన బదలాయింపు అనే అంశం ఏ లక్ష్యాన్ని తెలుపుతుంది ఏ దాని యొక్క లక్ష్యం ఆప్షన్ ఏ పెరుగుదల ఆప్షన్ బి వికాసం ఆప్షన్ డి ఆప్షన్ సి మూర్తిమత్వం ఆప్షన్ డి అభ్యాసనం అభ్యాసన బదలాయింపు అనే అంశం దేని యొక్క లక్ష్యం అండి పెరుగుదల కాదు వికాసం కాదు మూర్తిమత్వం కాదు యాస్ ఇందాక నేర్చుకున్నట్టు అభ్యాసన లక్ష్యాల్లో అభ్యాసన బదలాయింపు అనే అంశం అభ్యాసనం యొక్క లక్ష్యం ఆప్షన్ డి ఈ విధంగా కూడా మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉంది కొన్ని కొన్ని అప్లికేషన్ టైప్స్ కూడా ఇస్తుంటాడు 2012 నుంచి 2014 వరకు చూసుకుంటే క్వశ్చన్ పెద్దగా ఉండే ఆన్సర్ చిన్నగా ఉంటాయి వాటి గురించి ప్రతి ఒక్క టాపిక్లో చర్చించుకుందాం నెక్స్ట్ అభ్యాసన లక్ష్యాల్లో నిర్వచనాల గురించి అంటే నిర్వచనాలు అంటే అభ్యాసనం అంటే ఏమిటి అంటే నేను ఒక రకంగా చెప్పొచ్చు మీరు ఒక రకంగా చెప్పొచ్చు ఇంకో రకంగా చెప్పొచ్చు ఆ విధంగా మన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నిర్వచించడం జరిగింది సో మనం ఈ నిర్వచనాలు టాపిక్స్ తర్వాత అన్ని ఒకసారి చర్చించుకుందాం ముందుగా నిర్వచనాల తర్వాత చర్చించుకుందాం ఇప్పుడు అభ్యాసనం అర్థం ఏంటండి అభ్యాసనం అర్థం ఎస్ సార్ ఇందాక మనం అభ్యాసనం అర్థం ఆల్రెడీ అభ్యాసనం అంటే ఏంటి దాని అర్థం మన అభ్యాసనం పరిభాషలో చెప్పాలంటే నేర్చుకోవడం అని ఇందాక మనం నేర్చుకున్నామండి అవునా కదా సార్ రైట్ ఈ అభ్యాసనం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఒక వ్యక్తికి పరిసరాలకి మధ్య జరిగే చర్య ప్రతిచర్యల వల్ల కలిగే మార్పే అభ్యసనం అర్థం కాలేదండి ఏం లేదండి ఒక వ్యక్తికి పరిసరాలలో ఒక వ్యక్తి పరిసరాల వల్ల వ్యక్తిలో జరిగే ప్రవర్తనే మార్పే ప్రవర్తన మార్పే అభ్యసనం ఇక్కడ పరిసరం అంటే మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం అంటే ఏంటండి ఉద్వేగం మానసిక సాంఘిక శారీరక మూర్తిమత్వం ఈ అభ్యాసనంలో మనం పరిసరం అంటే ఏ విధంగా దీని సమ్మిళితమే పరిసరం అని సైకాలజీలో చెప్పుకోవచ్చు ఏంటంటే ఉద్వేగ శారీరక మానసిక సామాజిక ఈ అంశాల సమ్మిళితమే ఉద్వేగ శారీరక మానసిక సామాజిక ఈ అంశాల సమ్మిళితమే పరిసరం అని చెప్పొచ్చు అంటే ఒక వ్యక్తి అభ్యాసనం ఉద్వేగం వల్ల పొందొచ్చు
शारीरिक पच्चु मानसिक पच्चु साजिक पच्चु सोड़ रे अंशाल पैना पच्चु अंत और व्यक्ति की परिसर परिसरम इकड़ा परिसरालंटे उद्वेग शारीरिक मानसिक अंटे मानसिकंगा अभ्यसनं पोंदवच्चु शारीरिकंगा अभ्यसनं पोंदवच्चु सामाजिकंगा अभ्यसनं पोंदवच्चु उद्वेगभरितंगा पोंदवच्चु ओके व्यक्ति रेंडु अंशाल कूडा उद्वेग अभ्यसनं पोंदवच्चु अन्नमाट अभ्यसनं अंटे एमिटंटे इंदाक चेप्पिनट्टु ओक व्यक्ति की परिसरानिकि मध्य जरिगे चर्या प्रतिचर्यल वल्ल वच्चे मार्पुने प्रवर्तने अभ्यसनम अंटामु लेदा फलितान्ने अभ्यसनम अंटामु क्लियर अंडी इंका मनकि परिभाषलो चेप्पालंटे ओक व्यक्ति गानी विद्यार्थी गानी अभ्यसनम अनेदी पाठशाल पूर्वमे एंतो कोंत नेर्चुकोनि उंटाडु अवगाहन कोसम चेप्तुन्नानंडि अवना कदा काबट्टि अभ्यसन ये विधा ने मन स्नान एटी ना अन्न तीन स्वतः बटल वेसको टोटली अभ्यसनमे इदंत मत अभ्यसन सो अभ्यसन अर्थम इधी अभ्यसन अभ्यसन अर्थम सिंपल मन साइकोलॉजिकल वर्ड चेपाले व्यक्ति की పరిసరాల की मध्य జరిగే చర్య ప్రతిచర్యల ప్రవర్తన వల్ల వచ్చే మార్పు ఫలితమే అభ్యసనం నెక్స్ట్ అభ్యసనం లక్ష్యాలైపోయాయి అభ్యసనం అర్థమైపోయింది అభ్యసనం లక్షణాలు చూడండి ఇక్కడ లక్ష్యాలు వేరు లక్షణాలు వేరు अभ्यसन लक्षण इकड़ व्यक्ति निर्णय निर्णय मन आति याणाली तेसक अदे आ व्यक्ति एवड़क अभ्यसन अभ्यसन या लक्षण सपोज राजु 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 लक्षण चुप्तम वाड़ मंचोड़ वड्डू లేకపోతే వాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్తూ ఉంటాం అదే విధంగా అభ్యసనం కూడా వాటి యొక్క లక్షణాలు అభ్యసనం అంటే ఎట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనేది అభ్యసనం లక్షణాలు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి ముందుగా మనం అభ్యసనం యొక్క లక్ష్యాల గురించి తెలుసుకున్నాం ఇక్కడ అభ్యసనం యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం ముందుగా అభ్యసనమనే లక్ష్యాన్ని గాని గమ్యాన్ని గాని తెలుసుకొని ఉంటుందండి అభ్యసనమనే లక్ష్యాన్ని గాని గమ్యాన్ని గాని నిర్దేశించబడి ఉంటుంది గాని నిర్దేశించి ఉంటుంది ఇక్కడేం లేదండి దీనికి అర్థమే సింపుల్ గా మనం చదివేటప్పుడు ఏంది అర్థం కాకుండా లక్ష్యాన్ని గాని గమ్యాన్ని గాని నిర్దేశించుంటుంది అభ్యాసన లక్షణాలు అంటాం అర్థమైనట్టు చెప్తాను చూడండి ఇక్కడ లక్ష్యాన్ని గాని గమ్యాన్ని గాని నిర్దేశించుంటుంది లక్ష్యం అనేది చిన్నదైతే గమ్యం అనేది పెద్దది అవునా కాదండి yes లక్ష్యం నువ్వు టీచర్ కావాలనుకోవడం లక్ష్యం అయితే DEO కావాలనుకోవడమే గమ్యం yes అభ్యసించాలండి yes అభ్యసనం లక్షణాల్లో లక్ష్యాన్ని గాని అభ్యసనం అనేది లక్ష్యాన్ని గాని గమ్యాన్ని గాని నిర్ణయించి ఉంటుంది నీ లక్ష్యం ఏంటండి ఇప్పుడు SGT పోస్ట్ కొట్టాలి ఏంటండి SGT పోస్ట్ కొట్టాలి ఇది నీ లక్ష్యం అయితే ఈ ప్రిపరేషన్ ఏంటండి నీ లక్ష్యం SGT అయితే ప్రిపరేషన్ ఏంటండి ఇదే సార్ అభ్యసనం ఇదే అభ్యసనం ఆ అభ్యసనం అనేది దేన్ని నిర్దేశించి ఉంటుందండి లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటుంది అర్థమైందండి ఎగ్జాంపుల్ SGT కావాలనే నీ లక్ష్యమైతే లక్ష్యమైతే ఏం చేయాలి అభ్యాసం ప్రిపరేషన్ కావాలి ఆ అభ్యసనం అనేది ఎప్పుడు లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటుంది ఇట్స్ క్లియర్ నెక్స్ట్
సెకండ్ సెకండ్ వన్ తీసుకున్నట్లయితే ఆ వ్యసనం అనేది గతిశీలమైంది గతిశీలమైంది అభ్యసనం అంటే గతిశీలమైంది అంటే ఎప్పుడు నిరంతరంగా మనం సాగే ప్రక్రియనే అభ్యసనం ఏంటంటే అభ్యసనం ఈ రోజు నేర్చుకొని మళ్ళా నేర్చుకోకుండా ఉంటారా సైకిల్ ఈ రోజు వస్తుందని మర్చిపోతామా లేకపోతే ఈ రోజు ఈ టాపిక్ నేర్చుకున్నామని ఇంకోసారి చదువుకోకుండా ఉంటామా లేదు ఇది గతిశీలమైంది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది అభ్యసనం ఎలా ఉంటుందండి అభ్యసన లక్షణం రెండో లక్షణం అభ్యసనం అనేది గతిశీలమైంది గుర్తుంచుకోండి మూడో అంశం వ్యక్తికి ఇందాక చెప్పానండి మూడో లక్షణం ఏంటంటే వ్యక్తికి పరిసరాలకి మధ్య జరిగిన చర్య ప్రతిచర్యల ఫలితమే అభ్యసనం దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందాక మీకు క్లియర్ గా చెప్పినా వ్యక్తికి పరిసరాలకు మధ్య జరిగే ప్రవర్త పరిసరాలకు మధ్య జరిగే చర్య ప్రతిచర్యల ఫలితమే అభ్యసనం ఎస్ పరిసరాలంటే ఉద్వేగ మానసిక సామాజిక మూర్తిమత్వం ఇవన్నీ అంశాల సమ్మిళితమే పరిసరం అని చెప్పిన వ్యక్తి ఒక అంశంపై లేదా రెండు అంశాలపై అభ్యసనం చేసుకున్నట్లయితే దానివల్ల వచ్చే ఫలితమే ఏంటంట అభ్యసనం రైట్ దీని గురించి ఆల్రెడీ మనం ఇది నాలుగోసారి డిస్కస్ చేసుకోవడం నెక్స్ట్ అంశం అభ్యసించే వ్యక్తిలో అభ్యసనం వేగంలో అభ్యసనం వేగంలో వ్యక్తికి తేడా ఉంటుందండి ఎస్ అభ్యసన లక్షణాల్లో ముఖ్యమైన అంశం అభ్యసించే వేగంలో అంటే నేర్చుకునే వేగంలో నేర్చుకునే విధానంలో ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి తేడా ఉంటుంది అవునా కాదండి ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఐదవ తరగతి చదువుతున్న రమ ప్రియ అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారండి రమ నిమిషంలో 100 పదాలు రాస్తే ప్రియ అనే అమ్మాయి నిమిషంలో 50 పదాలు రాస్తుంది ఇక్కడ ఇద్దరు ఒకే తరగతికి చెందినవారు అంటే ఒకే వయసుకు చెందినవారు అంటే అభ్యసించే వేగంలో ఎవరు ముందుగా ఉన్నారండి ఇక్కడ రమ కాబట్టి ఇక్కడ అభ్యసించే వేగంలో ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది ఇది అభ్యసన వేగంలో అభ్యసన లక్షణాల్లో నాలుగవ అంశం నెక్స్ట్ ఒక సందర్భంలో నెక్స్ట్ తీసుకుంటే ఒక సందర్భంలో నేర్చుకున్న విషయం ఐదవ లక్షణం వచ్చేసి ఒక స్థితిలో నేర్చుకున్న లేదా ఒక సందర్భంలో నేర్చుకున్న విషయం ఇంకో సందర్భంలో జోడించి కొత్తగా ఆలోచించడం అంటే సపోజ్ ఇక్కడ ఒక ఇక్కడ భూమి గురించి నేర్చుకున్నామండి భూమి అంటే ఇలా ఉంటుంది భౌతికంగా భౌతిక స్థితి గురించి మాత్రమే నేర్చుకున్నాం నెక్స్ట్ మనకు తెలుసు ఒక సమాచారాన్ని ఓ భూమి అంటే ఈ విధంగా ఉంటుంది అని భౌతికంగా మనం తెలుసుకున్నాం నెక్స్ట్ ఏ విధంగా పూర్వ జ్ఞానంతో అంటే నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత పూర్వ జ్ఞానంతో ఓ భూమి అనేది భౌతికంగా గుండ్రంగా ఉంటుంది గోళాకారంగా ఉంటుంది అని నేను నేర్చుకున్నాం నెక్స్ట్ కొత్త జ్ఞానం జోడించి ఓహో భూమిపై ఊహాజనిత రేఖలు ఉంటాయి అక్షాంశాలు రేఖాంశాలు ఈ విధంగా కొత్త జ్ఞానం జోడించడం వల్ల వచ్చే ఫలితమే అభ్యసనం ఇది అభ్యసన లక్షణాల్లో ఐదో ఇది ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ అండి
ఇది ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే చర్యాత్మక మానసిక. చర్య అంటే రెస్పాండ్. సో మానసికంగా ఆలోచించగలిగే ప్రక్రియనే మనం చర్యాత్మక మానసిక ప్రక్రియ అంటాము. ఇది ఒక సందర్భంలోనే ఒక స్థితిలో నేర్చుకున్న అంశము పూర్వ జ్ఞానంతో జోడించి కొత్త జ్ఞానాన్ని సృష్టించడం అని అర్థం. ఈ విధంగా అభ్యాసనం నాలుగో లక్షణాల గురించి ఐదో లక్షణం మనకు తెలుపుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అభ్యసనం అనేది నిరంతరంగా సాగే ప్రక్రియ. అభ్యసనం అనేది నిరంతరంగా సాగే ప్రక్రియ. ఇట్ ఈజ్ లెర్నింగ్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్. అంతే కదండి, అభ్యసనం స్టాప్ ఎక్కడైనా ఉందా? లేదు. ఎవరైనా స్టాప్ చేస్తున్నారా? లేదు. నిత్యం ఒక మనిషి కానీ ఒక జీవి కానీ నిరంతరం ఏదో ఒక అంశాన్ని అభ్యసిస్తూనే ఉంటాడు. కాబట్టి అభ్యసనం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అభ్యసనం అనేది నిరంతర ప్రక్రియ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, అభ్యసనం అనేది ఒక నిరంతర ప్రక్రియ. రైట్, ఇప్పుడు అభ్యసనం లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. కొన్ని బిట్స్ ఏ విధంగా ఇవ్వచ్చు, మనకు ఐడియా కోసం అండి, ఇవే బిట్స్ ఇస్తారని కాదు, మన ఐడియా కోసం మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా చూద్దాం ఈ క్రింది వాటిలో అభ్యసనం లక్షణాలు కానిది ఆప్షన్ ఏ లక్ష్యాన్ని కానీ గమ్యాన్ని కానీ నిర్దేశి ఉంటుంది, ఆప్షన్ బి అభ్యసనం గతిశీలమైంది, ఆప్షన్ సి వ్యక్తికి ఒకే రకంగా ఉంటుంది, ఆప్షన్ డి నిరంతర ప్రక్రియ. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఈ విధంగా ఇస్తాడండి. అనుకుందాం అభ్యసనం లక్షణాలు ఈ క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది. అభ్యసనం ఈ క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది, ఆప్షన్ ఏ లక్ష్యాన్ని కానీ గమ్యాన్ని కానీ నిర్దేశి ఉంటుంది, ఆప్షన్ బి అభ్యసనం గతిశీలమైంది, ఆప్షన్ సి వ్యక్తికి ఒకే రకంగా ఉంటుంది, ఆప్షన్ డి నిరంతర ప్రక్రియ. ఏదండి ఆన్సర్? ఆప్షన్ సి వ్యక్తికి ఒకే రకంగా ఉంటుంది అభ్యసనం కాదండి. అభ్యసన లక్ష్యం వ్యక్తికి మధ్య వేరే విధంగా ఉంటుంది, అభ్యసన వేగంలో ఒకే రకంగా ఉండదు. ఈ విధంగా మనకి కొన్ని ఇవ్వచ్చు. మరి ఇదే దాంట్లో అంశాల్లో ఏదైనా ఒకటి ఇచ్చి వ్యక్తికి పరిసరాల మధ్యకి జరిగే చర్య ప్రతిచర్య వల్ల వచ్చే మార్పు ఫలితమే అభ్యసనం. ఇది ఏదాన్ని తెలుపుతుంది? ఆప్షన్ ఏ అభ్యసన లక్ష్యాన్ని, ఆప్షన్ బి అభ్యసన లక్షణాన్ని, ఆప్షన్ సి అభ్యసన అర్థాన్ని, పై మూడు కాదు. ఆన్సర్ ఏదండి? ఆప్షన్ బి అభ్యసన లక్షణాన్ని. సో ఈ విధంగా మనం కొత్త బిట్స్ మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేసుకున్నామండి మనం, ఏ నేర్చుకున్నామండి? అభ్యసన లక్షణాలు అయిపోయింది. నెక్స్ట్ మనం అభ్యసన లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటో తెలుసుకుందాం. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలండి, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు అంటే అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు అంటే ఇక్కడ అర్థం మనం ఏంటంటే ప్రభావితం చేసే కారకాలు
ఒక అభ్యసనం సమర్థవంతంగా జరగాలి అంటే వాటికి సహకరించే అంశాలు లేదా ఒక అభ్యసనం అసమర్థవంతంగా జరిగింది అందులో అంటే దానికి గల కారణాలు లేదా కారకాలు ఎలాంటివి చూద్దాం. ముందుగా అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో తెలుసుకొని పోయే ముందు ముందుగా గృహం అంటే ఇల్లు అండి. గృహం గృహం ఎస్ అభ్యసనానికి తొలి మెట్టు గృహం. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటున్నానో ఈ మాట మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అభ్యసనానికి తొలి మెట్టు గృహం ఇల్లు. ఎందుకంటారా మన ఇంటిలో అభ్యసనం ఆల్రెడీ మనం నేర్చుకునే ఉంటాం. స్నానం చేయడం ఇంట్లో నేర్చుకుంటాం. బట్టలు వేసుకోవడం ఇంట్లో నేర్చుకుంటాం. తినడం కుటుంబ సహచరులతో మాట్లాడడం తర్వాత ఇలాంటివన్నీ అంటే కుటుంబాల ద్వారా ఇతరుల వ్యక్తుల ద్వారా అంటే కుటుంబంలో ఇతర వ్యక్తులు తల్లిదండ్రులు కానివ్వండి సహోదరులు కానివ్వండి మేనమామలు కానివ్వండి మేనత్తలు కానివ్వండి వీళ్ళ ద్వారా ఎంతో కొంత అభ్యసనం అనేది మనము గృహంలోనే నేర్చుకొని ఉంటాము. ఎస్ అందుకే అన్నాను అభ్యసనానికి తొలి మెట్టు ఇల్లు. ఏంటండి ఇల్లు అభ్యసనానికి తొలి మెట్టు ఇల్లు. ఇంట్లోనే కుటుంబ వ్యక్తుల ద్వారా సహోదరుల ద్వారా అందరి దగ్గర ద్వారా మనం ఎంతో కొంత అభ్యసించి ఉంటాము. ఇప్పుడు ట్రెండింగ్ చూసుకున్నట్లయితే ఈ కుటుంబంతో పాటు ఒక పరికరంతో కూడా మనం అభ్యసనం జరిగి ఉంటుంది. మన పిల్లల్ని చూసినట్లయితే ఏంటండి అది చరవాణి. ఎస్ చూడండి మన చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు చూడండి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని మనం చెప్పించలేము. కానీ ఆల్రెడీ ఆ పిల్లలు మొబైల్లో చూసి ఎంతో కొంత అభ్యసించి ఉంటారు. అవునా కాదండి. అందుకే అభ్యసనం అనేది గృహంలో ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు. గృహం తర్వాత అంటే పాఠశాలకు వెళ్ళక ముందు అభ్యసనం ఏ విధంగా ఉంటుందో ఆ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో మొట్టమొదటి కుటుంబం. ఏంటండి ఫ్యామిలీ. ఎస్ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు కుటుంబం ఒకటి. కుటుంబం అంటే ఇందాక తెలుసుకున్నామండి కుటుంబంలో తల్లిదండ్రులు సహోదరులు తర్వాత మేనమామలు ఇతరుల ద్వారా వాళ్ళని చూసి అనుసరించి మనం ఎంతో కొంత అభ్యసన అభ్యసించి ఉంటాము. ఓకేనండి. ఈ అభ్యసనంలో కుటుంబంలో కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయండి. అభ్యసనంలో కుటుంబంలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఒకటి నెంబర్ 1 దాంట్లో ఏ కుటుంబ అవ్యవస్థ. ఏంటండి కుటుంబ అవ్యవస్థ ఫ్యామిలీ డిస్ఆర్గనైజేషన్. ఫ్యామిలీ డిస్ఆర్గనైజేషన్ కుటుంబ అవ్యవస్థ అంటే ఇక్కడ ఏంటంటే అభ్యసించే వ్యక్తి అంటే అభ్యసించే విద్యార్థి ఇంట్లో కుటుంబం అస్తవ్యస్తంగా ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు అయితే ఆ విద్యార్థి అభ్యసనం బాగుంటుందా అండి? నో. సో అక్కడ అభ్యసనాన్ని ప్రభావితం అంటే అక్కడ విఫలమయ్యే అవకాశం ఉండదు. అభ్యసనం అనేది కుంటన పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబంలో అందరూ బాగా ఉంటారో అంటే కరెక్ట్గా ఉంటుందో హ్యాపీగా ఉంటుందో అప్పుడు అభ్యసనం అనేది మెరుగ్గా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు గొడవలు పడుతూ ఉంటారు అనుకోండి, ఛే ఏంట్రా సమస్య అని వాడు చదవలేకపోవచ్చు అభ్యసించలేకపోవచ్చు. సో ఇది కూడా అభ్యసనానికి ప్రభావితం చేసే కారకాల్లో కుటుంబ అవ్యవస్థ కూడా ఒకటి. ఓకేనండి. సెకండ్ వన్ తల్లిదండ్రుల ఆశలు.
ఫ్యామిలీ ఆస్పిరేట్స్ అంటే తల్లిదండ్రుల ఆశలు. ఇక్కడ తల్లిదండ్రుల ఆశలు అంటే తల్లిదండ్రులు గొప్పవాళ్ళు లేదా ఉద్యోగస్తులు అయినట్టయితే తన కుమారులు లేదా కుమార్తెలు బాగా చదవాలి బాగా చదవాలి ఇంకా బాగా చదవాలి వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ చదవాలి అని ఒత్తిడి తెచ్చినట్లయితే ఆ అభ్యాసనం అనేది అంతగా ప్రభావితం కాదు. ఆ అభ్యాసనం అనేది ఎక్కువ నేర్చుకోలేరు. ఎందుకంటే విద్యార్థుల స్థాయి కన్నా ఎక్కువ ఒత్తిడి అయినట్లయితే అభ్యాసించే విషయంలో నిరీక్షణ పొందుతారు అంటే అయిష్టత చూపుతారు. అవునా కాదండి? వీళ్ళ ఆశలు విద్యార్థుల పైన అభ్యాసించే విద్యార్థుల పైన వచ్చారనుకోండి, మీద ఒత్తిడి చేశారనుకోండి, అభ్యసించే విషయంలో వాళ్ళు విద్యార్థులు అనేది వెనకబడిపోతారు. అభ్యసించే కారకాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశము. నెక్స్ట్ శిశువు వరస క్రమం అండి. ఇక్కడ శిశువు వరస క్రమం వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఆ దశనాన్ని ప్రభావితం చేసే దాంట్లో శిశువు వరుస క్రమం అనేది చాలా ముఖ్యమైనది. ఎలాగంటే ఒక కుటుంబంలో ఒకే ఒక్క కొడుకు ఉన్నాడనుకోండి, వాణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతారు. అల్లారు ముద్దుగా పెంచినప్పుడు వానికి చదువుపై శ్రద్ధ ఉండదు, అభ్యసించే విషయంలో అయిష్టత ఏర్పడుతుంది. అవునా కాదండి? ఎస్. రెండో విషయం చూసుకుంటే ఒకే కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒకరిని బాగా పట్టించుకోవచ్చు, ఒకరిని బాగా పట్టించుకోకపోవచ్చు, వాళ్ళపైన శ్రద్ధ చూపించకపోవచ్చు. ఈ విధంగా పిల్లల వరుస క్రమంలో కూడా అభ్యసనం అనేది ప్రభావితం చేస్తుంది, అభ్యసనం అనేది ప్రభావం చూపుతుంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి, శిశువు ఒకే ఒక వ్యక్తి ఉన్నప్పుడు గారాభంగా బాగా చదవచ్చు లేదా గారాభంతో బాగా చదువుకోకుండా వెనకడిగి వేయచ్చు. ఇది కూడా అభ్యసనం పైన ప్రభావం చూపుతుంది. ఈ విధంగా ముఖ్యంగా అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో కుటుంబంలో ముఖ్యమైనది. ఈ కుటుంబంలో ఒకటి కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల ఆశలు, శిశువు వరుస క్రమం. నెక్స్ట్ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో రెండవది పాఠశాల. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో రెండవ అంశం, రెండవ కారకం పాఠశాల అండి. పాఠశాల గురించి చెప్పబోయే ముందు కుటుంబంలో ఎంతో కొంత అభ్యసించుంటాడు. పాఠశాలకు పూర్వం ఈ విధంగా ఉంటాడు, పాఠశాల తర్వాత అంటే కుటుంబం తర్వాత పాఠశాలకు వెళ్ళే ముందు ఏ విధంగా మనకి అభ్యసనం ప్రభావితం చేస్తుందో చూద్దాం. పాఠశాల రెండవ కారకం. పాఠశాల ఇక్కడ పాఠశాల ఒక విద్యార్థి పాఠశాలకు రాకపూర్వము కుటుంబంలో ఎంతో కొంత అభ్యసించి ఉంటాడు అన్నది వాస్తవం. అవునా కాదండి? ఎస్. పాఠశాలకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది పాఠశాల అభ్యసనంపై ప్రభావం, అభ్యసనం ఏ విధంగా ప్రభావం చూపుతుందో చూద్దాం. ముందుగా భౌతిక వనరులు. ఏంటండి భౌతిక వనరులు? ఇక్కడ ఏం లేదండి భౌతిక వనరులు. భౌతిక వనరులు అంటే పాఠశాల బాగా ఉండాలి, పాఠశాల వాతావరణం బాగా ఉండాలి, తరగతి గది నిర్వహణలు బాగా ఉండాలి, మరుగు దొడ్లు కలిగి ఉండాలి, అదేవిధంగా వికలాంగులకు వచ్చేటప్పుడు ర్యాంప్స్ కలిగి ఉండాలి, బ్లాక్ బోర్డ్స్ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా అభ్యసనం, ఇవన్నీ బాగుంటేనే కదండి అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది. అవన్నీ బాగా లేకపోతే అభ్యసనం సమర్థవంతంగా జరగదు. కాబట్టి భౌతిక వనరుల్లో పాఠశాలలో ఇవన్నీ ఏంటివి, తరగతి గదులు, పాఠశాల తర్వాత బ్లాక్ బోర్డ్, మరుగుదొడ్లు, ఇవన్నీ మనకు కరెక్ట్గా ఉంటేనే అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది, లేకపోతే లేదు. రెండవది మానవ వనరులు. ఎవరండి ఇక్కడ మానవ వనరులు? ఉపాధ్యాయులు మానవ వనరులు.
సుశిక్షితులైన ఉపాధ్యాయులు సమర్థవంతమైన ఉపాధ్యాయులు ఉన్నట్లయితే అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది లేకపోతే లేదు అవునా కాదండి మంచి ఉపాధ్యాయులు ఉంటే మంచిగా అభ్యసనం జరుగుతుంది లేదంటే లేదు నెక్స్ట్ పరిసరాల ప్రభావం నెక్స్ట్ ఏంటండి పరిసరాల ప్రభావం పరిసరాల ప్రభావం పాఠశాల చుట్టూ పరిసరాలు చెట్లు ఉన్నాయా లేదా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండాలి లేదా అపరిశుభ్రంగా ఉందనుకోండి ఆ విద్యార్థి నేర్చుకోవడానికి ఇష్టత పడుతుంది కాబట్టి అక్కడ అభ్యాసం సమర్థవంతంగా జరగదు సో పరిసరాల ప్రభావం కూడా అభ్యాసంపై ప్రభావం చూపుతుంది అన్నమాట నెక్స్ట్ సహపాఠ్య ప్రణాళికలు కోకరిక్యులమ్ యాక్టివిటీస్ సహపాఠ్య ప్రణాళికలు ఇక్కడ సహపాఠ్య ప్రణాళికలు కూడా మనకి అభ్యాసాన్ని ప్రభావితం చేస్తాయి ఏ విధంగా చెప్పండి సహపాఠ్య ప్రణాళికలు సహపాఠ్య ప్రణాళికలు అంటే ఏంటండి పాటలు సెమినార్లు తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ మనం స్కూల్లో పెట్టినట్లయితే ఇవి కూడా మనకి విద్యార్థి ఈ సహపాఠ ప్రణాళికలు పెట్టడం వల్ల విద్యార్థి అభ్యసించడానికి ఇష్టపడతాడు ఇవి లేకున్నట్లయితే విద్యార్థి అభ్యసనానికి అయిష్టత చూపుతాడు కాబట్టి ఇది కూడా అభ్యసనం ప్రభావితం చూపే దాంట్లో ముఖ్య కారకం నెక్స్ట్ ప్రయోగశాలలు లైబ్రరీస్ గ్రంథాలయాలు ప్రయోగశాలలు ఇవి కూడా అభ్యాసనంపై ప్రభావం చూపుతుంది అదే విధంగా గణిత లైబ్రరీలు బ్లాక్ బోర్డులు అంటే బ్లాక్ బోర్డులు అంటే ఇక్కడ బ్లాక్ బోర్డులు కలర్ఫుల్గా అంటే అందంగా ఉన్నట్లయితే ఇది కూడా అభ్యాసనంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నమాట తర్వాత ఈ విధంగా పాఠశాలలో భౌతిక వనరులు మానవ వనరులు పరిసరాల ప్రభావం సహపాఠ్య ప్రణాళికలు గ్రంథాలయాలు ప్రయోగశాలలు తర్వాత టూర్లు సెమినార్లు ఇలాంటివన్నిటిపై పాఠశాలలో అభ్యసనంపై ప్రభావం చూపుతాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ పాఠశాల తర్వాత అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో మూడవ కారకం కూడా ముఖ్యమైనదండి ఇక్కడ పరిసరాలు సమాజం పరిసరాలు అంటే ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్ళాలంటే లేదా అంటే అభ్యసించాలి అంటే పరిసరాల్లోని వ్యక్తులు కానీ సమాజంలోని వ్యక్తులు కానీ పాఠశాల గురించి చెప్పగా అంటే గొప్పగా చెప్పుకోవాలి దాని యొక్క భవిష్యత్తు గురించి తెలియజేయాలి ఎప్పుడైతే అభ్యాసనం సమర్థవంతంగా కొనసాగాలంటే పరిసరాలు సమాజం కూడా చదువు యొక్క గొప్పతనం కానీ వాటి యొక్క భవిష్యత్తును గురించి కానీ తెలియజేసినట్లయితే అభ్యాసనం మెరుగుపడుతుంది అవునా కాదండి ఎస్ అభ్యాసనం అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా మన పరిసరాల సమాజంలో నేచురల్ అంటే అభ్యాసనం ఏ విధంగా ఉపయోగపడుతుందంటే రేడియోలు రేడియోల ద్వారా కూడా మనం అభ్యసించడానికి ఉపయోగపడుతున్నాము అభ్యసించగలమా సో అభ్యాసనం ఇక్కడ కూడా ప్రభావం చూపుతుందా ఇంటర్నెట్ ఇంటర్నెట్ ద్వారా కూడా మనం అభ్యసిస్తాం దీనిపైన కూడా మన ప్రభావం చూపుతుంది సపోజ్ మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసింది కాబట్టి మనం ఇంటర్నెట్ ద్వారా కూడా ఎంతో కొంత మనం అభ్యసించగలుగుతాం కాబట్టి ఇంటర్నెట్ రేడియో ద్వారా కూడా మనం అభ్యాసనం అనేది ప్రభావం చూపుతుంది సో ఈ విధంగా మనం అభ్యసనం ప్రభావితం చేసే కారకాలు ఏదైతే ఉందో ఒకటి కుటుంబం పాఠశాల పరిసరాలు సమాజం ఇవన్నీ సమర్థవంతంగా ఎప్పుడైతే వాటి గురించి అంటే మొత్తంగా సమర్థవంతంగా కొనసాగుతుందో అభ్యసనం అప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది అంటే అభ్యసనం పూర్తిగా సమర్థవంతంగా కొనసాగుతుంది నేర్చుకోగలుగుతారు లేదు అంటే అభ్యసనం అనేది కుంటపడడానికి అవకాశం ఉంది కాబట్టి
मन अभ्यास प्रभावित कारका वीटन प्रभावित अल्को सो ई विधा मन प्रश्न ये विधा रावच्छ सपोज अप्लिकेशन टाइप चूँ आदसना की तोलीमेट यह क्रिंदी वन अभ्यसना की तोलीमेट ऑप्शन ए पाठशाला ऑप्शन बी कुटुंबम ऑप्शन सी इल्लु ऑप्शन डी परिसरालु अभ्यसनानिकि तोलीमेट एदैतंडि पाठशाला कादु कुटुंबम కాదు ఇల్లు yes పరిసరాలు కాదు అభ్యసనానికి తొలి మెట్టు ఇల్లు అదేంటి సార్ పాఠశాల నో పాఠశాలకు రాని పూర్వము విద్యార్థి ఇంట్లో ఎంతో కొంత అభ్యసించి ఉంటాడు అని మనం ఇందాక చెప్పుకున్నాం కరెక్ట్ కదండి సో ఈ ప్రశ్నను చూద్దామండి క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేయని కారకం ఆప్షన్ ఏ కుటుంబం ఏంటండి కుటుంబం ఆప్షన్ బి పాఠశాల ఆప్షన్ బి పాఠశాల ఆప్షన్ సి పరిసరాలు సమాజం ఆప్షన్ డి పైవేవి కావు చూడండి క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేయని కారకం అంటే ప్రభావితం చేసే కారకం కాదు ప్రభావితం చేయని అభ్యసనాన్ని ప్రభావితం చేయని కారకం కుటుంబం ప్రభావితం చేస్తుంది అభ్యసనాన్ని పాఠశాల చేస్తుంది పరిసరాలు సమాజం చేస్తుంది అంటే చేయని కారకం పైవేవీ కావు ఈ విధంగా మనం ఒక్క వన్ వర్డ్ లో మనల్ని దిమ్మ తిరిగేటటువంటి ఆలోచనలకు గురి చేసే అవకాశం ఇక్కడ ఉండండి మీరు ఆ ఒక్క పదాన్ని మీరు గ్రహించినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేస్తాం సో ఈ విధంగా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ఇంకా అప్లికేషన్ టైప్ లో ఒక ముందు ముందు మంచి మంచి ప్రశ్నలతో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ ఒక మంచి టాపిక్ తో నెక్స్ట్ క్లాస్ లో మనం కలుసుకుందాం అండి థాంక్యూ